భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. కేంద్ర ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టిన కొత్తగూడెం శాసనసభ్యుడు వనమ వెంకటేశ్వరరావు. పాల్వంచ అంబేద్కర్ సెంటర్లో కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్ ధరలను తగ్గించాలని, గ్యాస్ సిలిండర్ పట్టుకుని నల్లకండువాలు ధరించి సైకిల్ పట్టుకుని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్గం చేసి నిరసన తెలియజేసిన టీఆర్ఎస్ కొత్తగూడెం శాసనసభ్యుడు వనమ వెంకటేశ్వరరావు మరియు టీఆర్ఎస్ కార్యకర్తలు. అదే కాకుండా ఉప్పు బియ్యం కానీ బాయిలు రైస్ కూడా ఇవన్నీ కూడా మరి ప్రభుత్వం కొనాలి. చాలా దుర్మార్గుల ఆలోచన చేస్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, మోడీ గారు. అందుకనే ఎక్కడా లేదు, చాలా ప్రభుత్వాలు వచ్చాయి, ఎంతో మంది కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రభుత్వాలు వచ్చినా ఇంతటి దుర్మార్గం చర్య ఎక్కడ తీసుకోలేదు ఈనాడు మోడీ ప్రభుత్వం. ఉదాహరణకి మంచి వ్యవసాయంగా చేసే మంది తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయంతో నిలిచించే ప్రాంతం